హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి సింధు. నేను మీ లక్ష్మి. ఈరోజు నేను టేస్టీ అయిన మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఇలా చిటికేస్తే అయిపోయేటట్టుగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. చిటికలో తయారు చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా మటన్ బిర్యానీని చేసేస్తారు. చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్లో తెలియచేయండి. వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా మొత్తాన్ని కూడా చూడండి. ఇప్పుడు మటన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మటన్ బిర్యానీ తయారు చేసుకోవడానికి ముందుగా మటన్ని తీసుకొని బాగా కడిగి ఒక గిన్నెలో వేసుకోండి. తర్వాత అందులో 1 టీ స్పూన్ వరకు పసుపును వేయండి. పసుపును వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ని వేయండి. తర్వాత అందులో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోండి. అలాగే మన టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత 1 పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడైనా సరే ఫ్రెష్గా రుబ్బి వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు బిర్యానీ పౌడర్ని వేసుకోవాలి. బిర్యానీ పౌడర్ని వేసుకున్నాక 4 ఇలాచీలను వేసుకోండి. అలాగే 2 ఇంచీల వరకు దాల్చిన చెక్కను వేసుకోండి. దాల్చిన చెక్కను వేసాక టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని వేసుకోవాలి. మటన్ ఎంతైతే ఉంటుందో మటన్కి తగ్గట్టుగా ఉప్పుని వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక 1 చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. నిమ్మరసాన్ని వేసాక 2 బిర్యానీ ఆకులను వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుల్ని, అలాగే పుదీనా ఆకుల్ని కూడా వేసుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయల్ని ఈ విధంగా వేయించుకొని ఫ్రైడ్ ఆనియన్స్ని తయారు చేసుకుని పెట్టుకోవాలి. వాటిని కూడా కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కూడా ఈ మటన్కి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు పెరుగును వేసుకోవాలి. ఇక్కడ పెరుగు నేను 250 గ్రాముల పెరుగును వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మజ్జిగనైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పెరుగు వేసి కలుపుకుంటున్నాను. పెరుగు వేసుకున్నాక ఈ విధంగా అంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే మనకి మటన్ అనేది మంచి గ్రేవీగా వస్తుందండి. అందుకని ఇలా 1 కిలో మటన్కి 250 గ్రాముల వరకు పెరుగు అయితే సరిపోతుంది. ఇలా పెరుగు వేసుకున్నాక అంత బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఇలా కలుపుకొని వీటిని 1 అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనము బాస్మతి రైస్ని తీసుకోవాలి. బాస్మతి రైస్లో కొద్దిగా వాటర్ని వేసి 1-2 సార్లు బాగా కడగండి. కడిగిన తర్వాత ఇంకొద్దిగా వాటర్ని వేసుకొని ఈ రైస్ని కూడా 1 అరగంట పాటు పక్కన పెట్టుకొని నానపెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకోండి. కుక్కర్ పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యిని వేసుకోవడం వల్ల బిర్యానీ అనేది మంచి స్మెల్ వస్తుందన్నమాట. నెయ్యి కరిగిన తర్వాత అందులో 4 ఇలాచీలు వేసుకోండి. అలాగే 2 ఇంచుల వరకు దాల్చిన చెక్కను వేసుకోండి. అలాగే 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలను వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుందండి. అందుకని 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇందులో 2 బిర్యానీ ఆకులను వేసుకొని వేయించుకోండి. ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ముందుగా మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. ఇలా మటన్ వేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర ఆకులను కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడే మనము టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు సరిపోయిందా లేదనేది చెక్ చేసుకోవాలి. ఉప్పు మనకి సరిపోకపోతే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని ఇప్పుడే వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకోండి. మటన్ ఉడకాలి కాబట్టి కొద్దిగా వాటర్ని వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిపైన మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ విజల్తో మూత పెట్టేసుకొని 4 విజల్స్, హై ఫ్లేమ్లో 4 విజల్స్ రానివ్వండి. మటన్ ఉడికే లోపల ఇప్పుడు మనము వేరే సైడు ఇంకో గిన్నె పెట్టుకొని రైస్ని ఉడికించుకోవడానికి వాటర్ని వేసుకోవాలి. వాటర్ కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు అందులో మనము 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని వేసుకోవాలి. అంటే మనం రైస్ను ఉడికించుకోవడానికి ఉప్పుని వేసుకున్నట్లయితే రైస్ అనేది టేస్టీగా వస్తుందండి. ఉప్పు వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకోవాలి. అలాగే బిర్యానీ పౌడర్ని కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే గరం మసాలాను కూడా 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనాను కూడా కొద్దిగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఈ వాటర్ అంతా కూడా బాగా మరగనివ్వండి. అలా మరిగిన తర్వాత ఇప్పుడు మనము రైస్ని వేసుకోవాలి. మూత పెట్టేసుకొని మరిగిన తర్వాత మనము 1 అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే రైస్ అనేది బాగా ఉడుకుతుందండి. ఇలా హై ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండండి. ఇప్పుడు మనము మటన్ ఎలా ఉడికిందో చూద్దాము. 4 విజిల్స్ తర్వాత మటన్ అనేది చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనకి మంచి గ్రేవీగా రెడీ అయింది కదా. ఈ విధంగా గ్రేవీగా రెడీ అయినప్పుడు ఇప్పుడు నేను వెడల్పుగా ఉండే మరో గిన్నెలోకి మార్చుతున్నాను. మీరు కావాలంటే కుక్కర్లో కూడా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు, కానీ నేను ఇంకో గిన్నెలోకి మారుస్తున్నాను. వెడల్పుగా ఉండే వేరే గిన్నెలోకి వేస్తున్నాను అనమాట. ఇలా వేయడం వల్ల బిర్యానీ అనేది పొడిపొడిగా ఒకదానికొకటి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని వేరే గిన్నెలోకి వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి రైస్ ఎలా ఉడికిందో చూద్దాము. రైస్ ఉడికిన తర్వాత ఇందులోకి వేసుకుందాము. ఇప్పుడు రైస్ అనేది ఎలా ఉడికిందో చూద్దాము. ఒక బియ్యపు గింజను తీసుకొని ఈ విధంగా మనము కట్ చేసుకున్నట్లయితే ఇలా సెంటర్లో కట్ అవుతుంది కదా. ఇలా కట్ అవుతున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా రైస్ అనేది రెడీ అయినట్టుగా, అంటే 70% వరకు ఉడికినట్టుగా. ఇలా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు మటన్ని ఉడికించుకున్నాం కదా, ఈ మటన్ గ్రేవీలో ఈ రైస్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే మనకి ఈ గ్రేవీ అంతా కూడా ఈ రైస్కి బాగా పడుతుంది. మనం 70% ఉడికించాం కాబట్టి మిగతా 30% అనేది ఉడికిపోతుంది అనమాట. ఇలా మనము ఎంత రైస్ని అయితే ఉడికించుకుంటామో వాటిని ఇలా లేయర్ లేయర్గా వేసుకోవాలి. ఒక లేయర్ వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనాని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్ని, ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో నేను ఫుడ్ కలర్ని వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే మీది ఆప్షనల్ అనమాట. నేను రెడ్ ఫుడ్ కలర్ని కొద్దిగా వాటర్లో కలిపేసి ఇలా వేస్తున్నాను. ఇది ఓన్లీ అట్రాక్టివ్గా కనిపించడానికి మాత్రమే, మీకు ఇష్టం లేకపోతే వేసుకోకండి. ఇలా వేసుకున్న తర్వాత మరో లేయర్ని ఇలా వేసుకోవాలి. మిగతా రైస్ని కూడా ఇలా పైన ఇంకొక లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా మనం ఎంత రైస్ అయితే ఉంటుంది, ఎన్ని లేయర్లు కావాలంటే అన్ని లేయర్లుగా వేసుకోవాలి. ఈ విధంగా రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత పైన కూడా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చివరిగా 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ని, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ని, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలాని వేసుకోవాలి. వీటిని వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు పైన నెయ్యిని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యిని వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే పర్ఫెక్ట్ బిర్యానీ మనకి రెడీ అయిపోతుంది. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒకసారి తీసి చూపిస్తాను. చూడండి ఎంత గ్రేవీగా పొడిపొడిగా చాలా బాగా వచ్చింది కదా. మటన్ ముక్కలు అయితే మెత్తగా ఉడికిపోతాయి. పర్ఫెక్ట్గా బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. అలాగే తక్కువ టైంలో చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం లక్ష్మీ సింధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కూడా ప్రెస్ చేయండి.